ఘంటసాల మాస్టర్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి పాడినటువంటి పాటలు చాలా తక్కువ. అలాగే యేసుదాస్ గారు, బాలు గారు ఈ కాంబినేషన్లో వచ్చినటువంటి పాటలు కూడా చాలా తక్కువే. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మను గారు కలిసి పాడినటువంటి పాటలు కూడా తక్కువే. కానీ అభిమానులకు మాత్రం ఆ కాంబినేషన్లో వచ్చినటువంటి పాటలు వినాలంటే ఎంతో మక్కువే. అందరి కోరికల్ని తీర్చలేము, కానీ దళపతి చిత్రంలో రాజశ్రీ గారు రాసినటువంటి పాట, ఇళయరాజా గారు కంపోజ్ చేసినటువంటి పాట, బాలు గారు యేసుదాస్ గారు కలిసి పాడినటువంటి పాటని పాడడానికి వేదిక మీదకి ఇప్పుడు ఆహ్వానించేస్తున్నాము. కన్నుల పండుగగా చూడడానికి మీరందరూ సిద్ధమైపోండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మను గారు. ఆ పాట జ్ఞాపకం ఉందిరా నీకు? యువాలని ఉంది, ఏదో ఇవ్వాలని ఉంది, మా అక్క కన్నా నీకు ఇవ్వడానికి ఇంకేముంది, నాకు ఇంకేముంది, నాకు ఇంకేముంది. భవిష్యత్తులో వాడు నటుడు కావాలని వచ్చి అద్భుతమైన గాయకుడిగా తయారైనప్పుడు వాడు మొత్తం నట జీవితంలో అడుగు పెట్టగానే వాడికి ప్లేబ్యాక్ పడే అవకాశం నాకు దక్కడం ఎంత ఎంత అదృష్టం. హైట్ లేకపోవడం పెద్ద ప్రాబ్లం అయింది. ఏం చేస్తాం మరి? 13 ఏళ్ళకే నువ్వు అమితాబ్ బచ్చన్లో ఉండాలనుకుంటే ఎలారా? తర్వాత పెరిగింది వయసు. ఇప్పుడు మాత్రం చాలా పొడుగున్నావు అనుకుంటున్నావు నువ్వు? పెరగలా, ఏదో మాత్రం చాలా పొడుగుంది. హర్పన్ మౌలా అంటారు, చాలా కష్టమైన పని. సర్కస్లో బఫూన్లు అని ఉంటారు చూడండి, దాన్ని మనం వాడుకలో దానికి చాలా తక్కువ అంచనా వేసేటటువంటి అర్థాన్ని ఇచ్చాం. కానీ సర్కస్లో మిగతా వాళ్ళు చేసే అన్ని పనులు బఫూన్స్ మాత్రమే చేయగలరు వాళ్ళు. వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ వాట్ నాగురుబాబు మను ఈస్. అండ్ అతని ప్రయాణం ఎప్పుడూ నల్లేరు మీద బండిలా సాగలేదు. జీవితంలో చాలా కష్టాలు భరించాడు, చాలా డక్కాముక్కీలు తిన్నాడు. అందుకనే జీవిత పిలువ తెలుసు. అందుకనే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూనే ఉంటాడనమాట. ఈ చిరంజీవి జీవితాంతం అలాగే ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది ఈ బాంబే స్టైల్ నాకు నచ్చదు. వాళ్ళందరూ కూడా చాలా స్టైల్గా ఇలా అంటారు, దండం పెట్టదలుచుకుంటే పాదాలకు దండం పెట్టాలి, లేకపోతే బెల్ట్ వేసి అర్థం చేసుకోవాలి. మీరు పరిస్థితుల్లో చేసినంతవరకు తృప్తి పడాలి. ఇంకొకసారి అలాగే చూశానంటే తల తీసుకొచ్చి నా పొట్టలో పెడతాడు. ఇంక వాడిని ఏమనగలం మనం? ఇది ఎక్కడిది రాయి డ్రెస్ అన్న, ప్యారిస్ వెళ్ళి కుట్టించుకొచ్చుకున్నానన్నా అన్నాడు. ఇది మెడ్రాస్లో ఉన్న ప్యారిస్ కార్నర్ అంటే కాదు, నిజంగానే ప్యారిస్ అన్నాడు. ఏంటంటే వాడు ప్యారిస్లో కచేరీ చేయడానికి ఇది కుట్టించుకున్నాడు. ఇప్పుడు చెప్పడం ఏంటంటే నేను ఈ కార్యక్రమానికి వస్తున్నాను కాబట్టి ప్యారిస్లో ప్యారిస్కి వెళ్ళి కుట్టించుకొని వేసుకొని వచ్చాను. అవసరం అడిగారా? లేదు, మన పాటలు కూడా అవసరం అంటారా? అది చూడండి, ఆ తల తీసుకొచ్చి పొట్టలో పెడతాడు. వాడికి విపరీతమైన ఈర్ష, నా పొట్ట తగ్గిపోయిందని వాడి పొట్ట అలాగే ఉందని. అది ఈ పాటలో కూడా ఇంచుమించు మా ఇద్దరి మధ్య ఉన్న సెంటిమెంట్ లాంటిదే ఉంది, రివర్స్ సెంటిమెంట్. గాడ్ బ్లెస్ యూ. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే పాడాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే పాడాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి.
చేయమంట. బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీ కది ఏంటి, నానుని వేసే ఆపై వాడే నీరుని పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పల్లె, నీకు నాకు అంతకంటే సందడేది లేదే. సింగరాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట, సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. డాన్స్ చేస్తున్నప్పుడు భూమట్టానికి వెళ్ళిపోయాడు, ప్యాంటు చినిగింది రా వెదవా పుట్లు ఇరిగి. సార్ ఏం చెప్పమంటారు, యేసుదాస్ గారు మీరు కలిసి పాడినటువంటి ఈ గీతం, ఈ కాంబినేషన్ మేము చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్వరాభిషేకం వేదిక మీద ఈ కాంబినేషన్ కనిపించినందుకు మేము ధన్యులు. ఎందుకంటే చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా అన్నయ్యకి పాటలు నేర్పే భాగ్యం, విశ్వనాథం గారి దగ్గర ఆయన పాడుతున్నప్పుడు చూసే భాగ్యం, అసిస్టెంట్గా వర్క్ చేశా. ఈ స్వరాభిషేకంలో ఈ వేదిక మీద నిలబడే అవకాశం అన్నయ్య పక్కన ఇచ్చిన రామజురావు గారికి, నన్ను ఇక్కడ నిలబట్టడానికి కారణమైన గురుగారికి, దాసరి గారికి ఏం చెప్పను. అసలు లైఫ్ లాంగ్ నా లైఫే వాళ్ళ కాళ్ళ దగ్గర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మనో గారు మన భారతీయ భాషల్లోనే కాకుండా వేరే చాలా భాషల్లో కూడా పాడారు, అది కూడా పాడించాలనుకున్నాం మేము. మనో గారు, మనో గారు ఒక్క లైన్ మీరు ఆ మలయిలో పాడింది ప్లీజ్, ఆ స్పెషల్ సాంగ్, ఆ ఫారిన్ లాంగ్వేజ్ సాంగ్. ఆరు శృతి ఏ పాడ అర్థం కాదు కాబట్టి సయం సోమోన్యా సుడాటే లంబా తగునా అంజింబవరిడీరి
మెను లాగాలి ఉలాంగి ఉలాంగి. మిగతాది కావాలంటే బుక్ దీని అర్థం ఏమిటి? ఈరోజు నుంచి మీ అందరి జీవితాలు సుఖమయం కావాలని, అద్భుతమైన ప్రయోగ ప్రతిష్ట లభించాలి, ఉలాంగి అంటే 100 వసంతాలు తమ్మగా మీ జీవితం సాగాలని ఉలాంగి. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ మీనింగ్. అరబిక్ సాంగ్ కూడా పాడాలనేది బాలు గారి కోరిక. సంతోషం. ఏ వన 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 మిలి వన 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 టచ్ 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 వరకచి వన 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 మిలి వన మిలి వాసి వన 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 మిలి వన మిలి వన హబీబి. ఎందుకు ఓన్లీ వన్ మాత్రమే పట్టుకొని వేలాడుతున్నారు? ఓన్లీ వన్ మాత్రమే ఎందుకు పట్టుకొని వేలాడుతున్నారు? గుర్తుంది అందుకనే మాట, ఒక లైన్ గుర్తుంది, దాన్ని పట్టుకొని పాడాం సంతోషపడాలని. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇలా ఏ భాష అడిగినా దీనికి కూడా అర్థం, మంచి అర్థం ఉంది, తర్వాత చెప్తాను.